ఇంకా సచివాలయాల వారీగా అంటే గ్రామాలకు సంబంధించి వార్డులకు సంబంధించి అక్కడ ఎలాంటి ఉద్యోగులు పనిచేయబోతున్నారు, ఎన్ని రకాల ఉద్యోగులు పనిచేయబోతున్నారు, వారు నిర్వర్తించవలసినటువంటి బాధ్యత మనం తెలుసుకుందాం. సాధారణంగా మొదట్లో వచ్చేసి ప్రతి గ్రామ సచివాలయానికి 10 మంది ఉద్యోగులు కావాలి అనుకున్నారు. తర్వాత దానిని 11కు పెంచారు. తర్వాత దాన్ని 12కు పెంచారు. ప్రస్తుతం వచ్చేసి గ్రామ సచివాలయాల్లో అవసరం ఉన్న చోట ఈ చేపల వృద్ధికి సంబంధించి, మత్స్య పరిశ్రమకు సంబంధించి, మత్స్య శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగిని కూడా కొత్తగా అవసరం ఉన్న చోట నియమించుకోవాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ లెక్కన గ్రామ సచివాలయాల్లో 12 రకాల ఉద్యోగులు పనిచేయాలి. వారందరూ కూడా వివిధ శాఖల పరిధిలోకి వస్తారు. ఒకరేమో విద్యాశాఖ పరిధిలోకి వస్తారు, ఒకరేమో ఇంజనీరింగ్ శాఖ పరిధిలోకి వస్తారు, ఒకరేమో నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తారు, ఒకరేమో ఆర్థిక శాఖ పరిధిలోకి వస్తారు, ఒకరేమో సాధారణ పరిపాలన విభాగం కిందకి వస్తారు. సో ఈ విధంగా ఒక్కొక్క రకమైన ఉద్యోగి ఒక్కొక్క శాఖ పరిధిలోకి వస్తారు. సో ఈ ఉద్యోగాల నియామకానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఆయా శాఖల వారీగానే మనకు జరుగుతుంది. ప్రస్తుతం అయితే గ్రామ సచివాలయంలో 12 రకాల ఉద్యోగులు మనకు పనిచేయవలసి ఉంటుంది. వాళ్ళెవరో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా పంచాయతీ కార్యదర్శి. పంచాయతీ కార్యదర్శి తర్వాత విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సర్వే అసిస్టెంట్ ఏఎన్ఎం వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మహిళా రక్షణ ఉద్యోగి ఎలక్ట్రికల్ అసిస్టెంట్ అగ్రికల్చర్ వ్యవసాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి అగ్రికల్చర్ ఎంపీఈఓలు వెల్ఫేర్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ అండ్ మత్స్యశాఖ ఎంపీఈఓ వీరు ఈ 12 రకాల ఉద్యోగులను గ్రామ సచివాలయాల్లో నియమించుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం మనకి ఇప్పటికే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. కాబట్టి అవసరం ఉన్న చోట ఈ మత్స్యశాఖ ఎంపీఈఓను నియమించుకుంటారు, అవసరం లేని చోట ఏం లేదు. సో ఇదైతే ఇది పక్కన పెడితే మిగతా 11 ఉద్యోగులు మాత్రం ప్రతి గ్రామ సచివాలయంలో ఉండేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఉద్యోగి కూడా సంబంధిత శాఖ పరిధిలోకి వస్తారని చెప్పేసి చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏ ఉద్యోగిని ఏ శాఖ వాళ్ళు పర్యవేక్షిస్తారనేది మనం గమనిస్తే, పంచాయతీ కార్యదర్శిని ఎవరు పర్యవేక్షిస్తారంటే పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణ కిందకి అతడు వస్తాడు. ఇక విఆర్ఓ వచ్చేసి రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తాడు, రెవెన్యూ శాఖ పర్యవేక్షణ కిందకి వస్తాడు. సర్వే అసిస్టెంట్ వచ్చేసి అతడు కూడా రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి సర్వే డిపార్ట్మెంట్ పరిధిలోకి తను వస్తాడు. ఇక ఏఎన్ఎం వచ్చేసి వైద్య అండ్ ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కిందకి వస్తాడు, వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిధి కిందకి వస్తాడు. ఇక వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ ఇతడు వచ్చేసి పశు సంవర్ధక శాఖ పర్యవేక్షణ కిందకి వస్తాడు, పశు
సంవర్ధక శాఖ పరిధిలోకి వస్తాడు. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాడు. పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణ కిందకి వస్తాడు. ఇక మహిళా రక్షణ ఉద్యోగి వచ్చేసి మహిళా సంక్షేమ కిందకి వస్తారు. మహిళా సంక్షేమ శాఖ పర్యవేక్షణ కిందకి వీరు వస్తారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ అసిస్టెంట్ మనం చూసినట్లయితే అతడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తారు. ఇక అగ్రికల్చరల్ ఎంపీఓ మనం చూసినట్లయితే అతడు వ్యవసాయ శాఖ పరిధిలోకి వస్తారు. వ్యవసాయ మరియు హార్టికల్చర్ శాఖ పరిధిలోకి వాళ్ళు వస్తారు. ఆ శాఖ వారి మీద పర్యవేక్షణ కలిగి ఉంటుంది. ఇక వెల్ఫేర్ అసిస్టెంట్ మనం చూసుకున్నట్లయితే సాంఘిక సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తారు. సాంఘిక సంక్షేమ శాఖ అండ్ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోకి వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు వస్తారు. ఇక డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసి పంచాయతీరాజ్ పరిధిలోకే వచ్చేస్తారు. మత్స్య శాఖ ఏవి వచ్చేసి మత్స్యశాఖ పరిశ్రమ లేదా మత్స్యశాఖ పరిధిలోకి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఆయా శాఖ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయా శాఖ పర్యవేక్షణ కిందకి వచ్చేస్తారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఏమో పంచాయతీరాజ్ శాఖ కిందకి వస్తాడు. ఈ శాఖ వాళ్ళే అతని మీద పర్యవేక్షణ కలిగి ఉంటారు. ఇక విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఏమో రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తారు. సర్వే అసిస్టెంట్ కూడా రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తారు. ఏఎన్ఎం వచ్చేసి వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిధిలోకి వస్తారు. వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ వచ్చేసి పశుసంవర్ధక శాఖ పరిధిలోకి వస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి పంచాయతీరాజ్ మరియు ఇంజనీరింగ్ శాఖ పరిధిలోకి వస్తారు. మహిళా రక్షణ ఉద్యోగి వచ్చి మహిళా సంక్షేమ పరిధిలోకి వస్తారు. ఎలక్ట్రికల్ అసిస్టెంట్ వచ్చేసి పంచాయతీరాజ్ పరిధిలోకి వస్తారు. అగ్రికల్చరల్ ఎంపీఓ వచ్చేసి వ్యవసాయ మరియు హార్టికల్చర్ పరిధిలోకి వస్తారు. వెల్ఫేర్ అసిస్టెంట్ సాంఘిక సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణ కిందకి వస్తారు. డిజిటల్ అసిస్టెంట్ కూడా పంచాయతీరాజ్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. మత్స్యశాఖ ఎంపీఓ వచ్చేసి అవసరం ఉన్న చోట మాత్రమే ఈ యొక్క నియామకం జరుగుతుంది. ఎక్కడైతే మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతూ ఉందో అవకాశాలు ఉన్నాయో అటువంటి సచివాలయాల్లో మాత్రమే ఈ మత్స్యశాఖ ఎంపీఓను నియమించుకుంటారు. వాళ్ళు వచ్చేసి ఈ మత్స్యశాఖ పరిధిలోకి పర్యవేక్షణ కిందకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా నియామకాలు చేపట్టబోతున్నారు, అంటే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగులు ఎన్ని ఉండబోతున్నాయి, విఆర్ఓ ఉద్యోగులు ఎన్ని ఉండబోతున్నాయి, ఖాళీలు సర్వే అసిస్టెంట్లు ఎన్ని ఉండబోతున్నాయి, మనము ఒక్కొక్క ఉద్యోగం వారిగా భర్తీ చేసేటటువంటి ఖాళీల వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. పంచాయతీ కార్యదర్శి వచ్చేసి కొత్తగా 5,417 ఉద్యోగులు రాబోతున్నారు ఉద్యోగులు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా హెడ్ ఎవరంటే పంచాయతీ కార్యదర్శి. పంచాయతీలో లేదా సచివాలయంలో పనిచేసేటటువంటి ఈ 11 రకాల ఉద్యోగులందరికీ కూడా బాస్ ఎవరంటే పంచాయతీ కార్యదర్శి. సో ఆ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగులందరి మీద పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటారు. కాబట్టి కొత్తగా మనకి ఏర్పాటు అయ్యేటటువంటి సచివాలయాలు ఏవైతే ఉన్నాయో 11,114 గ్రామ సచివాలయాలు, ఆ గ్రామ సచివాలయాలకు సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాక ఇంకా కొత్తగా అవసరమయ్యే వాళ్ళు ఎంతమంది అంటే 5,417 పంచాయతీ కార్యదర్శులు కొత్తగా మనకు రాబోతున్నారు. నాకు తెలిసి ఈ 5,417 గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక గ్రూప్3 పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ని నిర్వహించి 5,417 కొత్త పంచాయతీ సెక్రటరీలను నియమించుకునే అవకాశం ఉంది. లేదంటే వీటితో పాటే వాటిని ఫిల్అప్ చేస్తారా అనేది మనకి ఇంకొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఇంతకుముందు పంచాయతీ కార్యదర్శి నియామకానికి ఏ విధంగానైతే గ్రూప్3 ద్వారా వారిని నియమించుకుంటున్నారో అదే పద్ధతిలో ప్రత్యేకించి ఈ పంచాయతీ కార్యదర్శులకు ఈ 5,417 ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. లేదు, ప్రభుత్వం అన్నింటినీ ఒకే నోటిఫికేషన్లో ఫిల్అప్ చేస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు. ఇకపోతే విఆర్ఓలు వచ్చేసి 1790 ఖాళీలు ఉన్నాయి. ఇక సర్వే అసిస్టెంట్ మనం చూసినట్లయితే సర్వే అసిస్టెంట్ ఎక్కువ ఉన్నాయి. 12,671 కొత్త ఉద్యోగాలను ఫిల్అప్ చేయబోతున్నారు. ఇక ఏఎన్ఎం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి వచ్చేటటువంటి ఆరోగ్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖ కార్యదర్శులు వాళ్ళు వచ్చేసి 2,200 ఉద్యోగాలు
వాళ్ళ కోసం ఫిల్అప్ చేయబడుతున్నాయి. ఇక ఫిషరీస్ లేదా వెల్ఫేర్ వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి అత్యధికంగా 9,800 ఉద్యోగాలు కొత్తగా రాబోతున్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి 12,671 ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా మహిళా రక్షణ ఉద్యోగికి సంబంధించి 12,671 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక ఎలక్ట్రికల్ అసిస్టెంట్కి సంబంధించి 6,086 ఉద్యోగాలు కొత్తగా రాబోతున్నాయి. ఇక అగ్రికల్చరల్ ఎంపీఈఓకి సంబంధించి 9,966 ఉద్యోగాలు రాబోతున్నాయి. 9,996 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించి 12,671 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి 12,671 ఉద్యోగాలు రాబోతున్నాయి. అండ్ మత్స్య శాఖకి సంబంధించి 500 ఉద్యోగాలు అంటే కొత్తగా రాబోతున్నాయి. సో ఈ లెక్క మనం చూసుకున్నట్లయితే దాదాపు ప్రతి ఒక మత్స్య శాఖ ఎంపీఈఓ తప్ప మిగతావన్నీ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శులు 5,417 ఉద్యోగాలు, విఆర్ఓలు 1790, సర్వే అసిస్టెంట్లు 12,671, ఏఎన్ఎంలు 2,200, వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్లు 9,800, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 12,671, మహిళా రక్షణ ఉద్యోగి 12,671, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ 6,086, అగ్రికల్చరల్ ఎంపీఈఓలు 9,996, వెల్ఫేర్ అసిస్టెంట్లు 12,671, డిజిటల్ అసిస్టెంట్లు 12,671, మత్స్యశాఖ ఎంపీఈఓలు 5,500. మొత్తం ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగుల వివరాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం. మొత్తం ఈ యొక్క గ్రామ సచివాలయాలకు సంబంధించి 11,114 గ్రామ సచివాలయాల్లో భర్తీ చేసేటటువంటి 99,144 ఉద్యోగాలకు సంబంధించి ఈ ఉద్యోగాలన్నీ కూడా ఎన్ని 99,144 ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క పోస్టు వారికి ఉన్నటువంటి ఖాళీలు అంటే పోస్ట్ వారికి ఉన్నటువంటి కొత్త నియామకాలు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి, బీటెక్ పూర్తి చేసిన వారికి చాలా మెండుగా అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ 12 రకాల ఉద్యోగాలు వారి వారి శాఖ పరిధిలో వారు ఎలాంటి విధులు నిర్వర్తించవలసి ఉంటుంది, వారు ఎలాంటి బాధ్యతల్ని చేపట్టవలసి ఉంటుంది మనం ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా విలేజ్ సెక్రటేరియట్ పరిధిలో తమకు కేటాయించినటువంటి విధిని తమ శాఖ పర్యవేక్షణలో పూర్తి చేయవలసినట్టు ఉంటుంది. ఎవరైనా సరే అలసత్వం వహించినా విధుల నుంచి తొలగించడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా ఇప్పటికే పేర్కొనడం జరిగింది. ఆ విధంగా చూస్తే ఈ యొక్క గ్రామ స్వరాజ్యం త్వరలోనే సాధ్యం కాబోతూ ఉంది. ప్రతి ఒక్క ఇంటికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు రాబోతున్నాయని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇక మనం గమనించినట్లయితే పంచాయతీ కార్యదర్శి ఈయన ఏం చేయబోతున్నాడో మనం ఒకసారి చూద్దాం. పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామ పరిధిలో గ్రామ సచివాలయాల కన్వీనర్గా పనిచేస్తాడు. గ్రామ సచివాలయ కన్వీనర్గా ఎవరు ఉంటారంటే పంచాయతీ కార్యదర్శి ఉంటారు. అదేవిధంగా పన్నులు వసూలు చేయడం కూడా ఈయన బాధ్యతే. వాటితో పాటే పారిశుద్ధ్యము, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా పంచాయతీ కార్యదర్శి చూసుకోవాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పంచాయతీ కార్యదర్శి వీధిలోనే ఒక టాపిక్ చెప్పుకున్నాం, పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి, గ్రామీణాభివృద్ధికి సంబంధించి. సో ఇంతకుముందు పంచాయతీ కార్యదర్శికి ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా పంచాయతీ కార్యదర్శి చూసుకోవాలి. ఈ మొత్తం సచివాలయానికి ఆయనే కన్వీనర్గా పనిచేస్తారు. సచివాలయం పరిధిలో ట్యాక్స్ కలెక్షన్ కూడా ఆయనే చేయాల్సి వస్తుంది. పారిశుద్ధ్యము, సంక్షేమము ఇలాంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఎవరు చూసుకోవాలంటే పంచాయతీ కార్యదర్శి చూసుకోవాలి. ఇక విఆర్ఓ ఆయన చూసుకునేటటువంటి బాధ్యత ఏమిటంటే విఆర్ఓకు సంబంధించి భూముల పర్యవేక్షణ వ్యవహారాలు ఆయన చూడవలసి ఉంటుంది. భూముల పర్యవేక్షణ అండ్ పౌర సరఫరాలు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ పౌర సరఫరాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా విఆర్ఓ చూడవలసినటువంటి అవసరం ఉంది. ఇక సర్వే అసిస్టెంట్ ఏం చేస్తారంటే ఈయన భూముల సర్వే, గ్రామ సచివాలయ పరిధిలో లేదా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భూములను సర్వే చేసేటటువంటి బాధ్యతను ఆయన కలిగి ఉంటారు. ఇక ఏఎన్ఎం వచ్చేసి ఏం చేస్తుంటారంటే గ్రామ ప్రజల యొక్క ప్రజల ఆరోగ్య భద్రత మీద ఆయన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి విధులు నిర్వర్తించవలసి ఉంటుంది. ఇక వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ ఏ బాధ్యత కలిగి ఉంటారంటే
పశు సంవర్ధనకు సంబంధించి పశు వైద్యం చేయడం, పాడి పరిశ్రమకి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వీళ్ళు బాధ్యత కలిగి ఉండాలి. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి మంచినీటి సరఫరా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో కానీ లేదా ఆ సచివాలయ పరిధిలో మంచినీటి సరఫరా ఎవరు చూసుకోవాలంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసుకోవాలి. దీంతోపాటే ఇతర ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఇతర అన్ని రకాల ఇంజనీరింగ్ పనులన్నీ కూడా ఇతడే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాల ఇంజనీరింగ్ పనులను ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మహిళా రక్షణ ఉద్యోగి ఏం చేయబోతున్నాడంటే ఈవిడ గ్రామ సచివాలయ పరిధిలో మహిళా పోలీసు లాగా పనిచేయబోతున్నారు. మహిళా పోలీసుగా పనిచేస్తూ మహిళలకి అవసరమైనటువంటి మహిళలకి కౌన్సిలింగ్ ఇప్పించడం, ఎవరైనా సరే తప్పులు చేస్తూ ఉంటే లేదా ఇంకొక నేరాలు చిక్కుని ఉంటే అటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడము, అదేవిధంగా మహిళల రక్షణ కోసం ఆవిడ కృషి చేస్తూ ఉండాలి. ఇక ఎలక్ట్రికల్ అసిస్టెంట్ వచ్చేసి గ్రామ సచివాలయ పరిధిలో కరెంటు సరఫరాకు సంబంధించి బాధ్యత కలిగి ఉంటారు. అదేవిధంగా వీధి దీపాలకు గురించినటువంటి పర్యవేక్షణ కలిగి ఉంటారు, వీధి దీపాల పర్యవేక్షణ. సో ఎక్కడైనా ఎల్ఈడి బల్బులు పగిలిపోయినా పనిచేయకపోయినా వాటిని పునరుద్ధరించడం, అదేవిధంగా ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విద్యుత్ని వెంటనే పునరుద్ధరించడం, ఇలాంటి విషయాలను కూడా ఎలక్ట్రికల్ అసిస్టెంట్ కలిగి ఉంటారు. ఇక అగ్రికల్చరల్ ఎంపీఓ ఈయన వ్యవసాయానికి సంబంధించినటువంటి సూచన రైతులకు సూచనలు ఇవ్వడం, సలహాలు ఇవ్వడం, వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్కి సంబంధించి బాధ్యతలను కలిగి ఉండడం అనేటటువంటి వ్యవహారం చూసుకోవాలి. ఇక వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చేసి గ్రామ సచివాలయ పరిధిలో అర్హులకు పింఛన్లు పంపిణీ చేయడం, ప్రతి నెల 2,250 కానీ 3,000 కానీ ఇలా పింఛన్లు పంపిణీ చేయడం, పొదుపు సంఘాల వారికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం, పొదుపు సంఘాల వారి యొక్క వ్యవహారాలు చూసుకోవడం, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ చూసుకోవాలి. ఇక డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసి గ్రామ సచివాలయంలో సింగిల్ విండో సిస్టమ్ లాగా ఈయన పనిచేస్తారు. అంటే ప్రజలకు అవసరమైనటువంటి రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఇతరత్ర గుర్తింపు కార్డు అన్నీ కూడా ఆయన జారీ చేసేలాగా ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా ఆయన పనిచేస్తుంటాడు. ఇక మత్స్య శాఖ వచ్చేసి అవసరమైన చోట ఈయన నియమించబడతాడు. చేపల పెంపకానికి సంబంధించిన ప్రజలకు రైతులకి సహాయాలు సూచనలు ఇవ్వడం కోసం ఒక సహాయకారిగా పనిచేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ 12 రకాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ, విఆర్ఓ కానీ, సర్వే అసిస్టెంట్ కానీ, అదేవిధంగా ఈ యొక్క ఏఎన్ఎం కానివ్వండి, మహిళా రక్షణ ఉద్యోగి కానివ్వండి, డిజిటల్ అసిస్టెంట్ కానివ్వండి, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ కానివ్వండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి, ఫిషరీస్ అండ్ వెటర్నరీ అసిస్టెంట్ కానివ్వండి, వెల్ఫేర్ అసిస్టెంట్ కానివ్వండి, మత్స్య పరిశ్రమ మత్స్య శాఖ ఎంపీఈఓ కానివ్వండి, అగ్రికల్చరల్ ఎంపీఈఓ కానివ్వండి, ఈ 12 రకాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యతను కలిగి ఉండడం జరుగుతుంది. పంచాయతీ కార్యదర్శి ఏమో పంచాయతీకి లేదా సచివాలయానికి కన్వీనర్గా ఉండడము, పన్నులు వసూలు చేయడము, అలాంటి బాధ్యతను కలిగి ఉంటారు. ఇక విఆర్ఓ ఏమో ఆ సచివాలయ పరిధిలో భూముల పర్యవేక్షణకి సంబంధించి, పౌర సరఫరాలకు సంబంధించి బాధ్యత కలిగి ఉంటారు. సర్వే అసిస్టెంట్ సచివాలయ పరిధిలో భూములను సర్వే చేయడానికి. ఏఎన్ఎం వచ్చేసి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి. వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ పశు వైద్యము, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి సంబంధించినటువంటి బాధ్యతలకి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి ఆ సచివాలయ పరిధిలో మంచినీటి సరఫరా చేయడము, ఇతర అన్ని రకాల ఇంజనీరింగ్ పనులకు అతడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మహిళా రక్షణ ఉద్యోగి ఆ సచివాలయ పరిధిలో మహిళలందరికీ కూడా రక్షణగా, మహిళా పోలీసుగా, మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చే అధికారిగా ఆవిడ పనిచేయవలసి ఉంటుంది. ఎలక్ట్రికల్ అసిస్టెంట్ వచ్చేసి ఆ సచివాలయ పరిధిలో విద్యుత్ ఉద్యోగిగా, విద్యుత్ సరఫరాకు సంబంధించి, విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి, విద్యుత్ బకాలకు సంబంధించినటువంటి మొత్తం విధి దీపాలకు సంబంధించి పర్యవేక్షణ ఆయన కలిగి ఉంటారు. అగ్రికల్చరల్ ఎంపీఓ వచ్చేసి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల సూచనలు, సలహాలు, ఉత్పత్తి, మార్కెటింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా ఆయన చూసుకుంటారు. ఇక వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చేసి ఆ సచివాలయ పరిధిలో పింఛన్లు మంజూరు చేయడం, వాటిని పంపిణీ చేయడం, పొదుపు సంఘాల వారి యొక్క బాధ్యతలు చూసుకోవడం, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలు, ఇతర సంక్షేమ కార్యకలాపాలన్నీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ చూసుకోవాలి. ఇక డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసి సచివాలయ పరిధిలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని రకాల కార్డులను మంజూరు చేసే అధికారిగా, సింగిల్ విండో సిస్టమ్ కలిగి ఉండి ఆ బాధ్యతలు మొత్తం ఆయన పూర్తి చేస్తాడు.
ఇక మత్స్యశాఖ ఎంపీఈఓ వచ్చేసి ఆ సచివాలయ పరిధిలో చేపల పెంపకానికి సంబంధించి రైతులకు సహాయకారిగా సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఆయన పనిచేస్తూ ఉంటారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయా శాఖ పరిధిలోకి వచ్చేస్తారు. ఆయా శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యతను కూడా కలిగి ఉంటారని చెప్పేసి మనకి ప్రభుత్వం స్పష్టమైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం అన్ని అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఈ 12 రకాల ఉద్యోగులు 11,114 గ్రామ సచివాలయాల్లో 99,144 ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇది గ్రామ సచివాలయాలకు సంబంధించి. అయితే ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రాబోతుందంటే ఇక 2-3 రోజుల్లో రాబోతుంది. డిఎస్సి ద్వారా అంటే జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఈ యొక్క నియామకాలు చేపట్టబోతున్నారు. రాత పరీక్ష ద్వారా చేపట్టబోతున్నారు. మొత్తం వచ్చేసి పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. గ్రామ సచివాలయ ఉద్యోగులకి సంబంధించి అయితే 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. అందులో 150 మార్కులకు గాను ఒకే ఒక పేపర్ ఉంటుంది. 75 మార్కులకి జనరల్ స్టడీస్ టాపిక్స్ ఉంటే ఇంకొక 75 మార్కులు వచ్చేసి సంబంధిత ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు అందులో ఉంటాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే సాధారణంగా 75 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీసు కరెంట్ అఫేర్స్ విభాగం నుంచి, మిగతా 75 మార్క్స్ వచ్చేసి వారి శాఖకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి మనకి ఇప్పటికే స్పష్టమైనటువంటి సమాచారం వచ్చింది. అదేవిధంగా వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ కూడా 150 మార్కులకు ఉంటుంది.